వచ్చింది ఊరించింది కానీ ఒకే దెబ్బతో లోక్సభలో రాజ్యసభలో 48 గంటలలో పోచేసి నేను మైనర్ పక్షం అని చెప్పి చాటుకున్న వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ అన్నగా చెప్తున్నా మహిళల ఆకాంక్ష ఈనాడు కాదు డాక్టర్ బాబా సంబేడ్కర్ ఉన్న కాంచి మహిళలకు న్యాయం జరగని పోరాటం చేసిండు నిజంగా మహిళల విషయంలో పేదల విషయంలో డాక్టర్ బాబా సంబేడ్కర్ స్ఫూర్తిని నిజంగా అమలు చేసింది అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మన బలహీన వర్గాల ప్రముఖుడైన నరేంద్ర మోడీ గారు మాత్రమే అది అమలు చేసిండని కూడా మీరు మర్చిపోదు ఈ విధంగా సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది బీఆర్ఎస్ సామాజిక న్యాయం ఎక్కడ జరగాలో అక్కడ అమలు చేసేది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా రుజువు కూడా మీరు మర్చిపోవద్దు ఈ నేపథ్యంలోనే అన్న మీకు దండం పెడుతున్నాం మీ తమ్ములం మీ చిన్న తమ్ములం దాదాపు అన్న 30 సంవత్సరాలు 94లో ఈ మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయింది ఇవాళ 2023కి వచ్చాం 23/24 అవుతుంది 30 ఇయర్స్ మూమెంట్ అన్న 30 ఇయర్స్ మూమెంట్ ఈ మూమెంట్లో ఎస్సీలకు అన్యాయం జరిగింది ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి 1965లో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి చేసిన కమిషనీ లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పింది ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ అయితే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగలకు అన్యాయం జరిగింది చెప్పింది అన్న జనాభా మాకున్నది కానీ విద్య ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగంలో మాదిగ జాతి వెనుక పడిపోయింది అనేసి కూడా రుజువైంది ఇట్లాంటి పరిస్థితుల్లోనే మా వాటం మాకు దక్కాలి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు సూత్రరహిత వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినాయి అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి అసెంబ్లీలో ఏకగ్రువ తీర్మానాలు కూడా జరిగినాయి కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నది అన్న కమిషన్ వేసింది కాంగ్రెస్ ఆనాడు కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది అన్న ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం మా ఆవేదన అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్న దయచేసి డాక్టర్ బాబా అంబేడ్కర్ ఏ సామాజిక నేతే కోరిండో దళితుల్లో ఉండబడి అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి అది దేశమే పండిట్ దీన్ దయాళ్ గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో అంత్యోదయ స్ఫూర్తి అయినా పండిట్ దీన్ దయాళ్ గారు స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ సామాజిక న్యాయ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సామాజిక న్యాయం ఈ రెండింటికి ప్రతిరూపమే వర్గీకరణ అనే డిమాండ్ ఈ వర్గీకరణ డిమాండ్ పరిష్కరిస్తానో మీరు అంత్యోదయను పూర్తిగా అమలు చేసే వాళ్ళు అవుతారు అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం కూడా అమలు చేసే వాళ్ళు అవుతారు ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఎవరికి అనుకూలం కాదు పండిట్ దీన్ దయాళ్ గారు చెప్పినట్టుగా ఈ దేశ సంక్షేమ ఫలాలు అత్యంత పేదలకు అందాలి చిట్ట చివరికి అందాలని ఆ మహానీయుడు దీన్ దయాళ్ గారు చెప్పారు అంబేద్కర్ జగ్జీవన్ రాములు ఈ దేశ రిజర్వేషన్ ఫలాలు అందరికి అందాలని చెప్పి ఒకవైపు ఆ మహానీయులు చెప్పారు మహానీయులు చెప్పినా అమలు జరగకపోవడం వల్లనే ఇంత అన్యాయం జరుగుతూ వచ్చింది కనుక దీన్ని న్యాయం చేసే బాధ్యత మీ మీదే ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్న మీరు నిజాయితీ పరులు సంకల్పరులు మీరు అందరి దృష్టిలో గంభీరంగా కనిపిస్తారు అందరి దృష్టిలో దృఢంగా ఉంటారు కానీ మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం నేను ఒకసారి గమనించా మీరు మీ గుండె గట్టిది ఎన్నో అవాంతరాలను ఎన్నో అడ్డంకులను ఎన్నో నిందలను ఎన్నో బెదిరింపులను మీరు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కాడికి మీరు వచ్చారు అదే సమయంలో అంత గుండె నిబడడం ఉన్నా కూడా మీ మనసు ఎంత వెన్నెలాంటిదో నేను ఒకనాడు పార్లమెంట్లో చూశాను మనందరు తెలుసు గులాం నబీ ఆజాద్ గారు పార్లమెంటులో వీడ్కోలు తీసుకునే సమయంలో మీ వీడ్కోలు ప్రసంగంలో చిరకాల మిత్రుడిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ని గుర్తు చేసుకొని మీరు కన్నీరు తీసిందంటేనే మీరెంత మనసు ఎంత వెన్నెలాంటి మనసో అది రుజువు అయిపోయింది చాలామంది మేము వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ నా ముస్లిం పేద మహిళలు కాదుకున్నది మీరే
నాయకుడు కనీసం పార్లమెంట్ నుంచి పోతున్నారంటే భావోద్రేకానికి ఉన్నారు కూడా ఇది మీరే ఎప్పుడైనా ఆదుకునేది మీరే ఒక మాట చెప్పాలంటే ఈ దేశాన్ని ఆదుకునే విషయంలో ఈ దేశాన్ని కాపాడే విషయంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని మించిన మరో నాయకుడు ఈ దేశంలో లేడు మళ్ళీ రాడనేసి కూడా మీరు మర్చిపోద్దని సైనం కోరుకుంటూ ఈ విషయంలో అన్నగా మీ అన్నగా మీ తమ్ముడిగా మీ చోట తమ్ముడిగా మీ చోట బ్రదర్గా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను అన్న అన్న మీరు దల్చుకుంటే కాందేది లేదు మీరు దల్చుకుంటే కాందేం లేదు అంతే ఎందుకంటే మీరు వస్తున్నారంటేనే దేశం మొత్తం అభిప్రాయం చూశా నేను చాలా మంది మేధావుల అభిప్రాయం చూశా చాలా మంది మేధావుల అభిప్రాయం చూశా నాతో చాలా మంది మాట్లాడిండు వాళ్ళు ఒకటే చెప్పిండు కృష్ణ కృష్ణ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారే ఈ వేదిక మీదకి వస్తున్నారంటే మీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అని చెప్పి చాలా మంది అన్నారు ఎందుకు ఎవరు వేదిక మీదకి వచ్చినా ఎవరు వేదిక మీదకి వచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదు గానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశంలో సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆయన చేయడానికి అవకాశం లేని విషయాలు ఏది చెప్పరు హామీలు అనవసరంగా ఇవ్వడు ఒక్కసారి ఆలోచించి ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా దాన్ని అధిగమించి దాన్ని అమలు చేస్తాడు ఆ ఒక్క విశ్వాసం అన్న ఆ ఒక్క విశ్వాసం మాత్రం ఈ దేశంలో ఎవరు సంపాదించుకోలేనంత విశ్వాసం మీరు సంపాదించుకున్నారన్న ఈ దేశంలో ఒక మాట ఇస్తే తప్పుకోడు ఒక మాట ఇస్తే నిలబడతాడు ఆ నిలబడడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడు అంత దమ్మున్న గాసున్న ఏకైక నాయకుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని దేశంలో ప్రేమ ఉన్నది అన్నా నేను చెప్తున్నా అది ఎవరిలో ఉన్నది మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది